हाय फ्रेंड्स, दिस इज विजय कुमार टेक जोन। इलांटि मरेन्नो वीडियोस कोसम विजय कुमार टेक जोन नी सब्सक्राइब चेयंडी, शेयर चेयंडी। मीरु मन चैनल को फर्स्ट विजिटर अयिते सब्सक्राइब चेयंडी। ई रोजु मरोक टापिक तो मी मुंदुकु रावडं जरिगिंदी। अदे मीरु इंडियन योक स्पीड पोस्ट नु ए विधंगा ट्रैक चेयोच्चु। मीरु ओकवेळ मीकु एदैना पोस्ट लो रावालनि उंदनुकोंडि, అది ఏటీఎం కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, బండి ఆర్సీ అయినా, మీకు స్పీడ్ పోస్ట్లో ఇంటికి రావాలనుకుంటే అది ఎక్కడ ఉందో అని ఆన్లైన్లో ఏ విధంగా ట్రాక్ చేయొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. దానికోసం మీరు గూగుల్లో ఇండియన్ పోస్ట్ అని టైప్ చేయండి, లేదా స్పీడ్ పోస్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ రావడం జరుగుతుంది చూడండి. ఇండియన్ పోస్ట్ ట్రాక్ కన్సినజిమెంటు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇది ట్రాక్ చేయడానికి ఒక నంబర్ అయితే కావాలి. అది మీరు ఎవరు పోస్ట్ చేశారో, మీకు కొరియర్ ఎవరు చేశారో వాళ్ళ దగ్గర ఉంటుంది. దానిపైన ఆ నంబర్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒక నంబర్ నేను ఎంటర్ చేశాను చూడండి. ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఉంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రావడం జరిగింది చూడండి. ఆ యొక్క ఎక్కడ డెలివరీ అయిందో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరిగింది చూడండి. ఫస్ట్ ఇది ఎక్కడ ఆర్డర్ అయింది, మరియు ఎక్కడ డెలివరీ అయింది అనేది పూర్తిగా, ఏ టైంలో అయింది, ఏ సిటీలో అయింది అనేది పూర్తిగా, ఇది ఎవరు పంపించారు, ఎవరు వచ్చింది అనేది ప్రతి డే టు డే ఇది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అండి. ఇది డెలివరీ అయిపోయింది కాబట్టి ఇలా రావడం జరుగుతుంది. మీది డెలివరీ కాకపోతే మీ పర్టికులర్ డేట్లో అది ఆ డెలివరీ అనేది ఎక్కడ సైడ్ ఉందో అనేది ఇక్కడ పూర్తిగా ఇక్కడ హైదరాబాద్ ఉంది ఇలా రావడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.